క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీ మీద గానీ మా కార్యకర్తల మీద గానీ ఎవరన్నా దాడి చేయాలని చూస్తే మేము అసలు క్షమించాం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే చెప్పండి, పోయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాం. ఇక్కడితో ఆపం మేము. ఇది ఆరు రాష్ట్రాల ఇష్యూ అయిపోయింది నిరుద్యోగం. ఇక్కడితో ఆపితే మంచిది, మమ్మల్ని హాయిగా ప్రచారం చేసుకొనియండి, లేదంటే మరి సెంటర్ దగ్గరకు పోవాల్సి వస్తుంది. మీతో చేత కదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ చేత కాదంటే చెప్పండి. పారామిలిటరీ బలగాల దగ్గర పోతాం, మరి మోదీజీ దగ్గర. అధికార పక్షం అయితే ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వస్తారు. అదే అదే మాలాంటి సామాన్య ప్రజలు ఫోన్ చేస్తే అరగంట గంటకు వస్తారా? ఇలాంటి పోలీస్ వ్యవస్థ ఎందుకు? మరి ఇలాంటి పోలీస్ వ్యవస్థ ఎందుకు? మాలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా ఎందుకు? పోలీస్ టీచర్ వచ్చిరండి, పోలీస్ టీచర్ వస్తారా? ఇంకా దాడులు జరుగుతాయి ఆడపిల్ల మీద, అది కూడా ఫోన్ చేసిన గంట సేపటికి వచ్చారండి. అదే 100 ఫోన్ చేస్తే 2 నిమిషాలు వస్తాం, 3 నిమిషాలు వస్తామంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆడపిల్ల మీద దాడి జరిగితే మీరు స్పందించకుండా ఎందుకు? మీరు పోలీస్ వ్యవస్థ ఎందుకు అని అడుగుతున్నాం మిమ్మల్ని. తప్పకుండా ఇలాంటి వ్యవస్థ మనకొద్దు, తప్పకుండా మార్పు జరగాలి. మార్పు జరగాలంటే బర్రెలకు ఓటేయాలా, విజిల్ గుర్తుకు ఓటేయాలా, దీంతో సమాధానం మనం చెప్పాలా. ఎవరు కోపడద్దు మనల్ని, ఎవరు కోపడద్దు బ్రదర్, మనల్ని ఎవరు కోపడద్దు. ఎవరు కొడతా? పక్కన నిలబడి చూస్తా. పారిపోయి ఉండే, ఎందుకు పారిపోయి అడుగు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చా? మా మాది ఊరాలా? మీది ఊరాలా? ఫోటోలు ఉన్నాయి చూపిరా. నేను కూడా ఉన్నా, నన్ను వీళ్ళు కొడుతుంటే నేనుండి చెప్పినా వద్దా. ఎందుకు కొడుతున్నా ఎందుకు కొడుతున్నా అంటే నా మీదకి వచ్చిరు. ఏమంటే మా డాడీ దగ్గర కొడుకు వచ్చినా నేను. ఏమంటావా? కాదు, అందరూ ఇచ్చేస్తున్నారు కదా, నువ్వు ఇక్కడ ఎందుకు? బండి పెట్టామన్నాడా నగలపల్లిలో? ఓకే, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? చూసారు ఎవరైనా? మరి ఎక్కడ ఎక్కడ తమ్ముడు చూసినా తమ్మి వాళ్ళ పేర్లు అలాగే అన్ని ఎవరు ఎవరు కొట్టింది ఎవరు తెలియదు అంటే ఎందుకు కొట్టారు? అసలు తెలియదు తెలియదు. మరి నువ్వు అన్న పారిపోయినావు అని చెప్తున్నాను. నేను నడుచుకుంటా నేను చెప్పాను 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 మొదలు చెప్పాను. పారిపోయినాడు వాళ్ళతో పాటు ఇరువై పారిపోయినాడు. ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, రావాల్సిందే బయటికి రావాలి. అక్కడ ఉన్నాయని మా తమ్ముదన్న మా తమ్ముడు నేను ఆ రాముదల కొట్టిర్రా. మా కష్టాలు తీర్చారు, మేము ధైర్యం చేసి ముందుకు వస్తే ఇలాంటి దాడులు దౌర్జన్యాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారా? చిన్న పిల్లగాడు అన్న వాడికి ఏం తెలీదు, 18 ఏళ్ళ పసి బాబు వాడు. అందరికంటే గారాబం చేసుకుని పెంచుకున్నాం మేము. అలాంటి వాడిని మీరు దాడులు ఎలా అన్న? మీకు ధైర్యం ఉంటే మీరు మంచి పనులు చేసి గెలవండి, కానీ ఇలా మేము నామినేషన్ వేయడానికి వచ్చి నిలబడ్డప్పుడు ధైర్యాన్ని పోగడండి అన్న. ఇలాంటి బెదిరింపులు కాదు. ఒకసారి మీ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అలాంటి అభివృద్ధి చేయని వాళ్ళను, మధ్యలో తింటున్న వాళ్ళను దాడులు చేయనన్ను. మేము మంచి చేయడానికి వచ్చినామన్న, మాకేం తెలియదు. గెలిచి 10 మందికి న్యాయం చేద్దాం అనుకున్నా గానీ ఇట్లా నన్ను ఇట్లా చేస్తారని అనుకోలేదన్న. ఒక్కరోజు ధైర్యం ఎదుర్కోలేక
నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు ఇలా ఏడిస్తే కాదు, ఇలా ఏడితే ముందర ఎన్నో వస్తాయి. రౌడీజం రౌడీజం అని కానీ నేను ఇప్పుడు చూస్తుంటా, ఇప్పుడు అవన్నీ లేవనుకున్నా కానీ నా కళ్ళతో చూస్తే కానీ ఎట్లా అవ్వలేకపోతుంటా. నేను నిరుద్యోగుల సమస్యలు పోరాడడం కోసం వస్తే ఇన్ని 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 చేస్తారు, నాకు ఎన్ని బెదిరింపులు కాల్స్ వచ్చినా నేను ఎప్పుడు ఎవరిని ఏం పేర్లు చెప్పలేదన్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు, ఎవరు కాల్ చేసిన ఎవరు బెదిరిస్తున్నారని నాకు అన్ని తెలుసు అన్నా. కానీ నాకు అవసరం లేదు మీ గురించి, నా ప్రచారం ఇది నాదైతే నేను నుంటున్నా అంతే. సరే.